అలా ఎదురమండి. ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేంజ్ అయింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మనం అయితే ప్రతిరోజు మనం అయితే వ్యూ అయితే చూస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు రెండు ఎక్స్పైరీలు ఉన్నాయి, ఇది గ్యాప్ అండ్ బ్యానక్స్ రెండు ఎక్స్పైరీలు ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నది ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ అయితే మనం అయితే వీడియోస్ చేస్తుంటాం. ఇక్కడ ప్రతి ఇండికేటర్స్ యొక్క చిన్న సెట్టింగ్ చేయడం వల్ల దాని యొక్క స్టైల్ అనేది చేంజ్ అయితే కావడం జరుగుతుంది. అయితే అది ఏంటిది అనేది నిజంగా చేస్తుంది అని చెప్పేసి వాల్యూమ్ గురించి అయితే ఇంతకుముందు చేసింది. వాల్యూమ్ డెల్టా అని గురించి అయితే దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసి దీని యొక్క వ్యూ అయితే చూద్దాం. ఇక వాల్యూమ్ డేటా అనేది ఇక్కడ మనకు కనబడుతుంది, చూసారు కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాల్యూమ్ డేటా అనేది మనం చూసుకోవచ్చు ఎవరైతే దీంట్లో ఉండదో. ఇక్కడ పాజిటివ్ అంటే పాజిటివ్గా ఉంటే ఏదైతే మనకు ఉంటుందో ఈ రకంగా మాత్రం దీంతో వాల్యూమ్ డేటాతో ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, నేనైతే దాన్ని వాల్యూమ్ డేటాతో అయితే ట్రేడ్ అయితే చేయను. దీనితో అయితే కొంచెం సెట్టింగ్ అయితే చూద్దాం ఏమైతే దీని దగ్గర డిలీట్ అయితే చేయడం జరిగింది. ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే తెలుసుకుందాం. వాల్యూమ్ డేటా కాకుండా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం అయితే చూద్దాం. నేనైతే వాల్యూమ్ డేటా మాత్రం యూత్ అయితే చేయను. ఎవరైతే వాల్యూమ్ యాక్సిలరేటర్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం, దీన్ని కూడా నేనైతే ఎలాంటి యూజ్ అయితే చేయను. ఇక్కడ ఎప్పుడైతే ఇది అనేది 15కి వస్తుందో, 15 అంటే 15 నుంచి 10కి వస్తుందో, 10 to 13కి వస్తుందో, ఫర్దర్గా మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. లేదా డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇక్కడ ఎప్పుడైతే ఇది ఈ రేంజ్ 80కి వెళ్తుందో, 80 రేంజ్కి వెళ్తుందో, మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ 30 చూస్తుంది, కాకపోతే నా ఉపకరణం ఎప్పుడైతే 80కి వెళ్తుందో డ్రాప్ అయితే అవుతుంది. ఒక దీన్ని కూడా మనం రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ మాత్రం చూద్దాం, ఏదైతే బెటర్ ఇండికేటర్ వాటితో అయితే మనం అయితే చేద్దాం. ఇక్కడ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేసి ఫర్దర్గా మనం వ్యూ అయితే కన్ఫామ్ అయితే చేద్దాం. దీంతో ఉంటుంది ఒక ఇది అనేది బెటర్ ఇండికేటర్గా మనం చూద్దాం. రెండు ఉన్నాయి, ఒకటి డిలీట్ చేసి ఇక్కడ దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఎప్పుడైతే ఇవి చూసినా ఇది బెటర్ ఇండికేటర్ VW వేప్ అంటే VWAP అని చెప్పేసి దీని అయితే మనం యాక్టివేట్ అయితే చేయొచ్చు. ఇక్కడ దీన్ని ఎప్పుడైతే ఇవి ఉన్నాయో ఇది దీనికి అప్ సైడ్ ఉంటుందో, దీనికి అప్ సైడ్ ఈ లైన్కి అప్ సైడ్ ఉంటుందో అంటే కాల్కే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే దీనికి బిలో ఉంటుందో, దీనికి బిలో వస్తే మాత్రం ఇప్పుడు వీటికి ఉండేది దీనికి అప్ సైడ్ ఉంటుంది. ఇంకా దీనికి డౌట్ అయితే మాత్రమే PE స్ట్రాంగ్ డ్రాప్ అవడానికి మాత్రమే దీన్ని దాటినంత వరకు కాలే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక మీరు చూడండి, చూసారు కదా దీనికి అప్ సైడ్ ఉంది కాబట్టి ఇదే పైకి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. దీనికి డ్రాప్ అయితే మాత్రమే దీనికి బిలో వస్తే మాత్రమే PE స్ట్రాంగ్ అవుతుంది, అంతవరకు కాల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ రకంగా మాత్రం వర్క్ అయితే చేస్తుంది ఈ ఇండికేటర్. ఒకసారి ఈ ఇండికేటర్ యొక్క సెట్టింగ్స్ మాత్రం చూద్దాం, చూసి ఫర్దర్గా మాత్రం మనం వ్యూ అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇన్పుట్స్ మాత్రం ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. ఓకే, ఇక దీని ఏంది జస్ట్ స్టైల్ అనేది ఈ రకంగా మాత్రం ఉంది VWAP. ఇక్కడ విజిబిలిటీ ఈ రకంగా ఉంది. వీటి మనం 1, 2, 3 ఉన్నాయి. వీటి యొక్క ఇది మనం ఏం చేయాలంటే ఇక్కడ లైట్గా పెంచుతున్నట్లయితే ఈ రకంగా మాత్రం ఉంటుంది. ఇది మధ్యలో దాన్ని మనం పెంచాలి. కింది ఎతికి చూసారా దీనికి మాత్రం మనం లోయర్ దానికి మనం రెడ్ ఇస్తే రెడ్ అయితే ఇవ్వాలి. ఓకే, ఈ రకంగా లోయింగ్ ఉంది. మరి అప్ సైడ్ మాత్రం మనం ఏం చేయాలంటే అప్ సైడ్ది మాత్రం గ్రీన్గా ఇవ్వాలి. గ్రీన్గా అప్ సైడ్ది వ్యాప్ ఇది గ్రీన్ ఉంది ఆల్రెడీ, దీనికి మాత్రం పెంచాలి. ఈ రకంగా మాత్రం తీసుకుంటే మాత్రం మనకు బెటర్ ఆపర్చునిటీ కింద మాత్రం మనం అయితే కన్సిడర్గా చేయొచ్చు. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం మనం ఎప్పుడైతే దీనికి బిలో వస్తుందో, ఈ రెడ్ కలర్కి బిలో వస్తుందో, PE స్ట్రాంగ్ అంటే డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. లేదు దీనికి అప్ సైడ్ ఉంటే మాత్రం కాలేజ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ రకంగా వర్క్ అయితే చేస్తుంది ఇది అనేది, ఇది బెటర్ ఇండికేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే మాత్రం ఉంది. దీన్ని అయితే మనం అయితే ప్రతి ఇండికేటర్ గురించి తెలుసుకుంటాం, ప్రతి ఇండికేటర్ ఏది అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. ఏదైతే మనకైతే బెస్ట్ ఇండికేటర్స్, టాప్ 5 ఇండికేటర్స్ వాటితో అయితే మనం ఫర్దర్గా ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు దీని చాలు మాత్రం ఫాలో అయితే మాత్రం మీకు బెటర్ ఇండికేషన్స్ మాత్రం తెలవడం జరుగుతుంది. ఏదైతే మీరు ఇప్పుడు ఈరోజు మాత్రం బ్యానక్స్లో
ఆ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఒకసారి కామెంట్ అయితే చేయండి, లేకపోతే మిడ్ క్యాప్లో మీరు మిడ్ క్యాప్లో చేస్తున్నారు లేకపోతే దేనిలో ట్రేడింగ్ చేశారో కామెంట్ అయితే చేయండి. ఈరోజు ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్, ఎంత ప్రాఫిట్ కామెంట్ చేయండి, లాస్ వచ్చినా ఎంత లాస్ వచ్చినది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఒక 6 మంత్స్ మాత్రం ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.